నీ బిడ్డేదో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నావంటే నీ బిడ్డకి తల్లివి నువ్వేనా అని నాకు డౌట్ వస్తుంది. కృష్ణ పడుతున్న బాధని చూడలేక నా బిడ్డని ఆడించమని కృష్ణకి నేనే ఇచ్చాను. కృష్ణ దగ్గర ఉన్నది నీ బిడ్డ కాదని తెలుసుకోకుండా నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడా. కృష్ణ నీ చెల్లెలన్న ప్రేమ జాలి నీకు ఎలాగూ లేవు. కనీసం నిజమేంటో తెలుసుకోవాలన్న సంస్కారం కూడా లేదనికు. కృష్ణ దగ్గర ఉన్నది నీ బిడ్డ అయితే మరి నా బిడ్డ? నా దగ్గరుంది. నీ బిడ్డని తీసుకోవడానికి చేతులు చాపుతున్నావు, వదిన్న మాటల్ని తిరిగి వెనక్కి తీసుకోగలవా? నువ్వు వదిన్ని ఎంతగా తిడుతున్నావో చాలాసేపటి నుంచి చూస్తూనే ఉన్నాను. అలా నిలబడి చూసే బదులు బిడ్డ మీ దగ్గర ఉందని చెప్పొచ్చు కదా. ముందే చెప్పుంటే నువ్వెంత నీచంగా ఆలోచిస్తున్నావో తెలిసేది కాదు కదా. వదిన్ని అంత దారుణంగా తిట్టడానికి కొంచెమైనా సిగ్గనిపించట్లేదా నీకు? కృష్ణ దగ్గరున్నది హారిక బిడ్డ కాబట్టి సరిపోయింది. అదే నా బిడ్డ అయ్యుంటే నేను అన్నదంతా కరెక్టే కదా. వదినా, రాశి మారదు, తన బుద్ధి మారదు, క్షమించొదునా. కృష్ణ, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదని నువ్వు నాతో 2-3 సార్లు అన్నావు గుర్తుందా? అదే నిజమనుకో రా కృష్ణ. ఇలాంటి మోసగత్తెవని తెలియక నీకు జీవితాన్ని ఇవ్వడం కోసం నా వాళ్ళందరినీ క్షోభ పెట్టాను కదే. నేను నీకేం ద్రోహం చేశానని నన్ను ఇంతలా మోసం చేసావు. కృష్ణ, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? బిడ్డ పుట్టే వరకు హారిక మన్నిట్లోనే ఉంటుంది. తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఎవరు ఏమనుకున్నా, బిడ్డ పుట్టే వరకు హారిక ఇక్కడే ఉంటుంది. నన్ను పంపిద్దాం అనుకుంటున్నావా? మా అక్క ఇక్కడ ఉండటం ఎంత ముఖ్యమో నీ బిడ్డకి నీతోడు కూడా అంతే అవసరం. ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితి నాది.